నమస్తే ఏదైతే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీ తెలంగాణలో పాగా వేయాలి బీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఎక్కడా కూడా కనిపించట్లేదు అని చెప్పేసి ఆ యొక్క పార్టీ నేతలే కొంత అంతర్గతంగా మదన పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలుగా చెప్పుకున్నటువంటి వివేక్ వెంకటస్వామి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు గత కొన్ని రోజులుగా పార్టీ యొక్క ముఖ్య సభ్యురాలైనటువంటి విజయశాంతి ఇంట్లో సమావేశమైనట్టుగా తెలుస్తా ఉంది వీరంతా కూడా ఒకే విషయంపై చర్చ జరుపుకున్నట్టుగా తెలుస్తా ఉంది తమ యొక్క ఆవేదనను అగ్ర నాయకత్వం పట్టించుకోవట్లేదు బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఎన్నికలకు సంధి పూర్తిగా అవినీతిమయమైపోయింది కాళేశ్వరం విషయంలో కానీ అలాగే ఇతర అభివృద్ధి పథకాల విషయంలో కానీ పూర్తి అవినీతిమయమైపోయింది అని ఆరోపణలు చేస్తున్నప్పటికీ దానిపై ఎటువంటి చర్యలు కేంద్ర అధినాయకత్వం తీసుకోకపోవడం పలుమార్లు ఇక్కడ మనం బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్నాం సో ఇలాంటి పరిస్థితిలో మనం ఎటువంటి ఎటువంటి చర్యలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీసుకోవటం లేదు అని మనకు వ్యతిరేకతగా వస్తుంది సో కాబట్టి కొంత మనం ఇలాంటి చర్యలను ఖండించాలి అని చెప్పేసి ఎన్నిసార్లు అధిష్టానానికి చెప్పుకున్నప్పటికీ కూడా కేంద్ర అధినాయకత్వం అనేది వీళ్ళ మాటలు పట్టించుకోకపోవడానికి కూడా కొంత వీళ్ళు మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో అరెస్ట్ అవుతుంది కవిత ఈరోజు రేపు అరెస్ట్ అవుతుంది అని చెప్పేసి అంగులు ఆర్బాటాలు చేసినటువంటి నేతలు కూడా ఆ తర్వాత కవిత అరెస్టుకు సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం భారీ కుంభకోణం జరిగింది అని చెప్పి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అటు తర్వాత మళ్ళా రీసెంట్గా కవితకు మళ్ళీ నోటీసులు ఇచ్చేసి మళ్ళీ నవంబర్ ఇరవయో తారీఖు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి ఏదైతే కోర్టులో స్టే వచ్చిందో ఆ తీర్పుపై కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే వైపు కాంగ్రెస్ పార్టీ బలంగా తో కొట్లాడుతున్నప్పుడు మనం కూడా అదే స్థాయిలో మేం బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అని చెప్పుకున్నప్పుడు అదే స్థాయిలో కొట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర అధినాయకత్వం అలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మనమందరం కూడా మనకు కొంత ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళందరూ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ పార్టీలో ఇప్పటికే ఈటల రాజేందర్ గారికి ఒక ఎక్కువ ప్రాధాన్యత కేంద్ర అధినాయకత్వం కానీ రాష్ట్ర అధినాయకత్వం కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా వాళ్ళు మనస్తాపానికి గురైనట్టు కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి సో ఏదేమైనప్పటికి కూడా ఈ నలుగురు ముఖ్య నేతలు ఎన్నికలు సమీవిస్తున్న వేళ బీజేపీకి ఒక షాక్ ఇచ్చే అంశం అయితే తెలుస్తా ఉంది వీళ్ళు భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతారు కాంగ్రెస్ తో జత కడతారా లేదా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తారా అని చెప్పేసి వేచి చూస్తున్న వేళ అందరూ కూడా వీరందరూ కూడా కొంత కాంగ్రెస్ కి మొగ్గు చూపుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది సో ఇది బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో పరిస్థితి